కనకధార స్తోత్రంలో ఈరోజు పదవ శ్లోకం గురించి చర్చించుకుందాం. గీతేవతేతి గరుడ ధ్వజ సుందరీతి సాకంభరీతి శశి శేఖర వల్లభీతి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయ తస్యై నమః త్రిభువనేక గురోస్తరుణ్యే. ఓ తల్లి, నువ్వే వాగ్దేవత్వి, నువ్వే శ్రీ మహాలక్ష్మివి, నువ్వే అన్నపూర్ణవి, నువ్వే సాకంబరివి. ఆ సాకంబరి రూపంలో ఉన్న నువ్వే చంద్రశేఖరుని ఇల్లాలైన గౌరీదేవివి కూడా. అంటే సృష్టి స్థితి లయాల్లో ఉంటూ త్రిభువనాలకు కారకుడైన ఏ పరమాత్మ ఈ శక్తి త్రిభువనాల్ని నడిపిస్తున్నాడో ఆ పరమాత్మని ఇల్లాలివమ్మ, ఆయన శక్తివి నువ్వు, అటువంటి నీకు నమస్కారం అని అంటున్నారు ఇక్కడ గురువుగారు. ఆకలితో విలవిల్లాడుతున్న ఈ ప్రజలను చూసి తన నుండి అనేక శాఖలు ఉత్పత్తి చేసి వాటిని అందించిన తల్లి కాబట్టి మహర్షులు ఈవిడిని శాకంబరి అన్నారు. అన్నాన్ని పూర్ణంగా అందించే తల్లి కాబట్టి ఆవిడిని అన్నపూర్ణ అన్నారు. అన్నపూర్ణ అంటే ఐశ్వర్యం అని కూడా అర్థం. అంటే ఆవిడే శ్రీ మహాలక్ష్మి కూడా. కాబట్టి ఇక్కడ ఆవిడ పలుకుల తల్లి, విష్ణుమూర్తి ప్రియురాలు, పరమేశ్వరికి ఇల్లాలివి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, నువ్వే అమ్మ అంటూ సృష్టి స్థితి లయ అనే ఆట నువ్వే ఆడుతున్నావు తల్లి, నీకు నమస్కారం. శాకంబరి రూపంలో ఉంటూ కూడా మాకు అందరికీ కూడా అన్నాన్ని ప్రసాదిస్తున్నావు. ఇక్కడ మనకే కాదు అన్నాన్ని ఆహారాన్ని ప్రసాదించేది ఆ తల్లి అన్నపూర్ణగా. ఇక్కడ ఎన్నో లోకాలు ఉన్నాయి, మనకి తెలియని లోకాలు ఉన్నాయి. పితృలోకాలు ఉన్నాయి, స్వర్గలోకం ఉంది, పాతాళలోకం ఉంది, చరాచర జగత్తుకి ఆహారాన్ని అన్ని వేళల సమయానికి ఆ జీవులకి ఏది కావాలో, ఏ రూపంలో కావాలో అమర్చి పెడుతూ దానిని వాళ్ళు తనని అంటే తన శక్తిగా మలుచుకొని ఆ శక్తిని కూడా ఇస్తున్న తల్లే ఆ అన్నపూర్ణ. అలాంటి అన్నపూర్ణకి అమ్మ నీకు నమస్కారం అన్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఇంత కనకవర్షం, కనకధారా స్తోత్రం ఈ రకంగా మనం కానీ అమ్మవారిని ప్రార్థిస్తూ చదివితే మనకు అఖండమైన ఐశ్వర్యం వస్తుంది. ఇంకా ఐశ్వర్యాలకి అంత ఉండదు, ఇంకా అదుపు ఉండదు. హద్దు లేని అఖండమైన ఐశ్వర్యం ఆవిడ వర్షిస్తూనే ఉంటుంది. కానీ మనకి తృప్తి కూడా ఇస్తుంది ఆ ఐశ్వర్యంతో. అంటే ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టారు గురువుగారు శాకంబరీదేవి స్మరణతో. ఎలాంటి అంటే ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, వాడికి కొన్ని కోట్లు ధనం వచ్చింది, ఇంకా ఇంకో కోటి వచ్చింది అంటే వాడు వెళ్తాడు. అంటే వాడికి ఒక తృప్తి లేని ఆవేగం, ఆవేశం వాళ్ళలో ఉంటాయి, అలా పరిగెడుతూనే ఉంటాడు. కాబట్టి అలాంటి అశాంతి కూడా లేకుండా ఐశ్వర్యాన్ని ఇవ్వడమే కాకుండా శాకంబరి అనే పదంతో మనకు ఒక సూచన ఇచ్చారు అమ్మవారు. ఏంటంటే ఐశ్వర్యాల్ని, అష్టైశ్వర్యాల్ని అఖండంగా అనంతంగా సాధకుడికి ఇస్తూ ఆ ఐశ్వర్యవంతుల్లో, అహంకారం ఉన్న ఐశ్వర్యవంతుల్లో ఎలాంటి అశాంతి అయితే ఉంటుందో అలాంటి అశాంతి ఉంచకుండా శాకంబరి అనే నామంతో ఏమంటున్నారు, ఇప్పుడు మనకి తృప్తిని కలిగించి ఇంకా అబ్బా ఇంకా వద్దు కడుపు నిండిపోయింది అనిపించేది ఆహార పదార్థం తీసుకుంటున్నప్పుడు మాత్రమే. చాలా ఆనందిస్తాం మనం కాబట్టి అలాగ తృప్తిగా భోజనం చేసినప్పుడు. అలాంటి తృప్తిని కూడా మనకి ఈ ఐశ్వర్యాలను ఇస్తూ అందిస్తుంది ఆవిడ. అంటే చాలామంది అంటారు డబ్బుంది కానీ మనశ్శాంతి లేదండి అంటారు. అష్టైశ్వర్యాలు ఉన్నాయి, మనశ్శాంతి లేదండి. అశాంతి అశాంతి ఎప్పటికప్పుడు దీన్ని నిలుపుకుందామా, ఎలా నిలుపుకుందాం, పోటీదారుల నుంచి ఎలాగ మనం కాపాడుకుందాం, మనం పడిపోకుండా ఎలా ఉందాం, ఇలాంటి అశాంతులతో వాళ్ళు అలమటించిపోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు అవి మేమే చేసుకుంటున్నామో మా కర్తృత్వ భావన వాళ్ళల్లో ఉన్నప్పుడు. కాబట్టి అలాంటి కర్తృత్వ భావన ఎప్పుడైతే మనం చేస్తున్నది కాదు, ఇదంతా అమ్మవారి ప్రసాదం అని సాధకుడి మనసులో ఉంటుందో అతనికి అష్టైశ్వర్యాలు అనంతంగా అఖండంగా ప్రసాదిస్తూనే ఆ తృప్తి భావాన్ని కూడా ఇస్తుంది. అంటే జనక మహారాజు ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజ్యాల్ని పాలించిన వాళ్ళు నిర్వికారంగానే ఉన్నారు. అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉన్నాడు, నైనా రేపే నీకు పట్టాభిషేకం, అలాగే తండ్రి అన్నాడు. ఆ పట్టాభిషేకం టైంకి చక్కగా హవనం అవి చేయడానికి కావలసినట్టు అతను తనని తన పూజా జపాలు తపాలు అన్నీ అయ్యాయి, ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాడు. అతనికే కబురు వచ్చింది అంతఃపురానికి రమ్మని, నాయనా ఇలా కాదు నాయనా, నువ్వు 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళాలి. లేదు వెళ్ళాలమ్మా అని అలాగే అన్నాడు. అంటే ఏంటి, అటు రాజ్యసింహాసనం వచ్చినా అతను చెక్కు చెదరలేదు, వనవాసానికి వెళ్ళాలి వచ్చినా అతని ముఖంలో అస్సలు చిరునవ్వు చెదరలేదు.
ఎందుకంటే రాజ్యసింహాసనం తండ్రి పితృవాక్య పరిపాలన కోసమే అతను సింహాసనాన్ని అధిష్ఠించాడు. అలాగే అడవిలోకి వెళ్ళాలన్నా పితృవాక్య పరిపాలనే. అంటే ఇక్కడ కర్తృత్వ భావన అనేది ధర్మానికి ఇచ్చేసారు, కానీ శ్రీరామచంద్రుడు తను వహించలేరు. ధర్మం ఏది చెప్తే దానిని అతను పాటించాడు. అంటే అక్కడ అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా వ్యవహరించాడు. అందుకే ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు అన్నాడు. అంటే మానవులలో ఎవరినైనా ఎప్పుడైనా ఆచరించాలి. ఈ ధర్మంలో మనకి జ్ఞానం వచ్చింది, ఏది ఆచరించాలి, ఎలా ఆచరించాలి అనే ఒక అశాంతి ఎప్పుడైనా వచ్చినప్పుడు రామాయణం చూపించిన పరిష్కారాలు ఇంకేది చూపించదు. ఎందుకంటే ఒక వ్యక్తిగా ఎలా బతకాలి, ఏ కళలతో బతకాలి, ఏ ధర్మాన్ని మనం స్వీకరించి మనం మన జీవనయానాన్ని మనం గడిపితే లక్ష్మి మన వెంట వస్తుంది. అడగలేదు అతను సీతమ్మవారిని, నువ్వు నా వెంటరా అని, కానీ ఆవిడే వచ్చింది, నా ధర్మం నీ వెంట నేను రావడం. అలాగే ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో, సీతమ్మవారు అంటే తక్కువ ఆవిడ, ఆవిడే త్రిపుర సుందరి కాబట్టి ఆవిడే మొత్తం రామాయణానికి కథానాయిక ఆవిడే కదా, నడిపించింది ఆవిడే కథనంతటిని. కాబట్టి నువ్వు ధర్మాన్ని నిర్వర్తించు, నీ వెంట నేనుంటాను, నిన్ను ఎప్పుడూ నేను విడిచిపెట్టను, ఎక్కడ ఉన్నా నీ వెంట నేనుంటాను. ఆవిడే ఉంటే అష్టైశ్వర్యాలు అక్కడ ఉన్నట్టేగా. కాబట్టి ఎప్పుడు ఆవిడ ఉంది, లక్ష్మణుడు ఉన్నాడు, కాబట్టి ఇంకా అతని కొరత ఏముంది? వీళ్ళు అయోధ్యలో ఏడిచారు కానీ, వీళ్ళు దుఃఖంలో మునిగిపోయారు కానీ, శ్రీరామచంద్రుడికి ఎప్పుడు దుఃఖం కలగలేదు. అమ్మవారితో చక్కగా ఉన్నాడు అతను. ఎప్పుడు రావణాసురుడి దగ్గరికి ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ లేదు అన్న బాధతో అతను బాధపడ్డాడు తప్ప, సింహాసనం రాలేదు, ఇవేమీ లేవు, ఎందుకంటే పక్కన అమ్మవారు ఉంది అతనికి. అందుకే మా జానకి చిట్టాపట్టగా మహారాజు వైతివి అన్నాడు త్యాగరాజు. కాబట్టి ఇక్కడ అమ్మవారు అంటే ఆ శ్రీ మహాలక్ష్మి మన వెన్నంటి ఉండాలి, ఆ పరమేశ్వరి మన వెన్నంటి ఉండాలి. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి అంటే మన శక్తి, మన విజ్ఞానం, మన ఐశ్వర్యం, ఈ మూడు ఆవిడే. అందుకే నువ్వే గీర్వాణివి, నువ్వే లక్ష్మీదేవివి, నువ్వే పార్వతివి అంటూ నువ్వే శాకంబరిగా తుష్టిని పుష్టిని ఇచ్చేదానివి అంటూ ఇక్కడ గురువుగారు సాధన రహస్యాలన్నీ కూడా మనకి ఒక్కసారి ఇలాగా వర్షం పడ్డట్టుగా మన మీద వర్షిస్తున్నారు. అంటే సాధకుడు ఈ అవగాహనతో ఆ ఐశ్వర్యాన్ని జీవితాన్ని చూడాలి. శోభాయమానమైన జీవితాన్ని ఆవిడిస్తుంది ఖచ్చితమే, కాదంటలేరు. అది కూడా ఎలా ఇస్తుంది? అఖండమైన సౌభాగ్యాన్ని, అఖండమైన ఐశ్వర్యాన్ని, హద్దులేని ఐశ్వర్యాన్ని అనంతంగా వర్షిస్తుంది ఆవిడ. ఎందుకంటే ఆవిడ తలుచుకుంటే ఇంకా ఆవిడ స్థాయిలో ఇవ్వడం మొదలెడుతుంది. అలాంటప్పుడు సాధకుడి మనసు ఎలా ఉండాలి అంటూ ఇక్కడ చక్కటి సాధనా మార్గాన్ని ఇస్తూ తర్వాత శ్లోకాలన్నీ ఆవిడికి నమస్కారం చేస్తూ ఉంటాడు. అంటే ఆ నమస్కారం చెప్పే ఆ శ్లోకాలే ఉంటాయి తర్వాత. అంటే ఏంటి, ఎప్పుడైతే ఆ ఉసిరికాయలు అనంతమైన అఖండమైన ఐశ్వర్యం వర్షించిందో వెంటనే అతను అహంకారపూర్వకంగా నా ప్రార్థనకు వచ్చింది, లేకపోతే నా ప్రయత్నానికి వచ్చింది అనుకోకూడదు సాధకుడు. అతను ఇదంతా అమ్మవారి ప్రసాదం, అన్నీ నువ్వే తల్లి, ఈ ఐశ్వర్యానికి కారణము నువ్వే. ఎందుకంటే అన్నం ఎదురకుండా ఉంటుంది, దాన్ని ఎలా తినాలో జ్ఞానం ఉండాలి, ఎంత తినాలో జ్ఞానం ఉండాలి, దాన్ని ఏ రకంగా మనం స్వీకరించాలి అన్న అవగాహన కూడా ఉండాలి కదా. కాబట్టి ఇవన్నీ లేవనుకోండి, విద్య ఉంది ఎదురకుండా, వేణు ఉంది ఎదురకుండా, వాయించడం రాకపోతే, కారు ఉంది ఎదురకుండా, డ్రైవ్ చేయడం రాకపోతే, లేకపోతే డ్రైవర్ లేకపోతే, ఇంకా దానివల్ల లాభం ఏంటి? కాబట్టి ఈ విజ్ఞానాన్ని ఇచ్చే ఆ గీర్వాణి ఆవిడే, తర్వాత ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఆవిడే. ఇవన్నీ బాగున్నాయి కానీ మన జ్వరం వచ్చింది, మంచం మించి కదలలేకపోయాము, శక్తి లేదు, ఇంకా ఐశ్వర్యానికి ప్రయోజనం ఏముంది? కాబట్టి ఆ శక్తి ఆవిడే. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కానీ ఏమిటో తెలియని అశాంతి. ఈ అశాంతిని కూడా రూపుమాపేది ఎవరు? ఆవిడే శాకంబరిగా, అన్నపూర్ణగా. అన్నపూర్ణ ఎలా అయితే తుష్టిని పుష్టిని ఇస్తుందో ఆ రకంగా సాధకుడికి అనవసరమైన తాపత్రయాల నుంచి అతన్ని రక్షించి పరిపూర్ణమైన శాంతిని అతనికి ప్రసాదించే తల్లి. కాబట్టి అలాంటి తల్లిని ఇక్కడ అతను ప్రార్థిస్తూ, గీదేవతీతి గరుడ ధ్వజ సుందరీతి శాకంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంసితాయ తస్తై నమ త్రిభువనైక గురోస్తరుణ్ణై అంటూ ప్రార్థించారు. అలాంటి గురువుగారి పాదాలకు నమస్కరించుకుంటూ రేపు మరో శ్లోకం మనం
చర్చించుకుందాం.